21 రోజుల లాక్డౌన్ అనుకున్న గడువు అయితే ముగుస్తోంది. తర్వాత లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయాల్సిన అంశం. అయితే ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కార్మికులు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ఇన్నాళ్ల పాటు విధులకు రాకుండా ఉద్యోగులు కార్మికులు ఉండడంతో కంపెనీల్లో ఉత్పత్తి తగ్గిపోవడం అలాగే సేవలు పూర్తిగా ఆగిపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చాలా సమాలోచనలు చేస్తోంది. లాక్డౌన్ ముగిసిన అనంతరం ఏ విధంగా కంపెనీలు సంస్థలు తిరిగి పుంజుకొని పూర్వస్థాయికి రావడానికి ఏం చెయ్యాలి అనే ప్రణాళికలను ఇప్పటికే ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయంట. ఈ క్రమంలోనే కేంద్రానికి గుర్తొచ్చిన ఒక చట్టం ఏంటి అంటే 1948 నాటి చట్టం. ఆ చట్టం ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ లాక్డౌన్ ముగిసిన తర్వాత అంటే ఇప్పుడు ఒకవేళ కంటిన్యూ చేసిన 30 తేదీ వరకు లాక్డౌన్ కొనసాగిన తర్వాత ఏదో రోజు లాక్డౌన్ ముగియడం అయితే జరుగుద్ది, అది ఇప్పుడు జరుగుద్దా ఎప్పుడు జరుగుద్ది అనేది పక్కన పెడితే, లాక్డౌన్ ముగిసిన తర్వాత ఈ 1948 నాటి చట్టం అమల్లోకి తీసుకురాబోతోంది ప్రభుత్వం అనేది. ఒకవేళ ఆ చట్టం తెస్తే ఏమవుద్ది, ఆ చట్టంలో ఏముంది అంటే 1948 చట్టంలో ఉద్యోగులు కార్మికులు 12 గంటల పాటు పనిచేయాలి అనే ఒక నిబంధన ఉందంట 1948 చట్టంలో. అంటే లాక్డౌన్ ముగియగానే ఆ చట్టం అమలు చేస్తే దాని ప్రకారం ఉద్యోగులు అలాగే కార్మికులు రోజుకి 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. 12 గంటల పాటు వాళ్ళు తమ పరిశ్రమల్లో పనిచేయాలి. అయితే దీన్ని 2 షిఫ్టుల్లో అమలు చేయాలి అని కూడా భావిస్తుందంట కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే లాక్డౌన్తో ఆగిపోయిన ఉత్పత్తులు ఆగిపోయిన సేవలు నేపథ్యంలో మళ్ళీ ఆ పరిశ్రమలు కోలుకోవాలి అంటే మళ్ళీ పూర్వస్థితిలోకి వెళ్ళి యథేచ్ఛగా పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కార్మిక చట్టాల్లో 8 గంటల చొప్పున వారంలో 48 గంటలకు మించి ఎవరిని పని చేయించరాదు అనే నిబంధనలు ఉన్నాయి. అయితే అత్యవసర సమయాల్లో పని గంటలను వారానికి 72 గంటలు పొడిగించవచ్చు అనే ఒక నిబంధన కూడా ఉంది. దీంతో దీన్ని ఆసరాగా చేసుకుని కేంద్రం ఇప్పుడు ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చే ఆలోచన చేస్తోంది. ప్రధానంగా పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు ఈ పని వేళలు పెంచబోతున్నారు. ఇది కేంద్రం తీసుకోబోతున్న ఒక నిర్ణయం లాక్డౌన్ ముగిసిన తర్వాత అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే దీని మీద ఇప్పటికే 11 మంది సీనియర్ అధికారులు సాధికార కమిటీ ఫ్యాక్టరీల చట్టానికి ఆల్రెడీ సవరణలు చేయాలి అని చెప్పి కూడా సూచించిందంట. ప్రధానంగా దీంట్లో ఔషధాల సరఫరా కూడా సరిగ్గా లేకపోవడంతో ఫ్యాక్టరీల చట్టానికి తాత్కాలికంగా సవరణలు చేయడం అనే సవరణలు చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అధికారుల బృందం తెలిపింది అనేది కూడా ఒక సమాచారం. ఒకవేళ అలాంటి పని చేసేవారికి అదనపు వేతనం కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించే అవకాశం ఉంది అనేది కూడా ఒక సమాచారం. ఒకవేళ చేస్తే కనుక ఎక్కువగా వేతనం అంటే 12 గంటలకి పనిచేస్తే 8 గంటలతో పాటు 12 గంటల వేతనం కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక సమాచారం. అయితే దీనిపై త్వరలోనే ఒక అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో, ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇటువంటప్పుడు పౌరులు బాధ్యతగా పనిచేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సూచన కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులతో అదనంగా పనిచేయించుకునే ఆలోచనతో ఈ 1948 చట్టాన్ని ఇప్పుడు తెర మీద తీసుకురాబోతున్నారు. ఒకవేళ లాక్డౌన్ ముగిస్తే తర్వాత 12 గంటల పాటు పనిచేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సంకేతాలు ఇస్తుంది అనేది. అయితే ఇది ఇంకా అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఒకవేళ లాక్డౌన్ మిగిస్తే 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది, 1948 చట్టం తెర మీదకి వస్తుంది అనేది. చూద్దాం ఏం జరుగుతుందో, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.